అమెరికాలో బియ్యం కోసం ఎన్ఆర్ఐలో క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని చోట్ల అయితే రైట్స్ బ్యాగ్స్ కోసం గొడవలు పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. కొన్ని స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. బియ్యం కోసం అమెరికాలోని ఎన్ఆర్ఐలో ఏ రేంజ్ లో ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తుందన్న భయంతో అవసరానికి మించి కూడా కొందరు ఎన్ఆర్ఐలో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. డల్లాస్ లోని కాస్ట్కో స్టోర్ దగ్గర కనిపిస్తున్న భారీ క్యూ లైన్ లో ఎన్ఆర్ఐల గాబరాకు అద్దం పట్టాయి. ఎన్ఆర్ఐల పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి. మన దేశ ప్రభుత్వం నాన్ బాసుమతి రైస్ పై మాత్రమే నిషేధం విధించింది. ఉప్పుడు బియ్యం బాస్మతి బియ్యం ఎగుమతుల విధానంలో ఎటువంటి మార్పు లేదు. బియ్యం ఎగుమతుల్లో వీటిదే సింహభాగం కాగా బాస్మతి ఇతర తెల్ల బియ్యం వాటా 25% మాత్రమే. థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు ఇది ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. 2021-22లో 26.2 లక్షల డాలర్ల విలువైన బాస్మతి ఇతర బియ్యం నిల్వలు ఎగుమతి కాగా మరుసటి ఏడాది వాటి ఎగుమతుల విలువ 42 లక్షల డాలర్లకు పెరిగింది. దేశీయ మార్కెట్లో బాస్మతి ఇతర తెల్ల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో 11.5% మేర పెరగగా ఈ నెల రోజుల్లో 3% పెరుగుదల నమోదైంది. ధరలను తగ్గించడానికి మార్కెట్లో వాటి నిల్వలను పెంచడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో ఎగుమతులపై 20% పన్ను అమలులోకి వచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం వాటి ఎగుమతులు 33.66 లక్షల టన్నులు కాగా ఈ ఏడాది అవి 42.12 లక్షల టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం తదితర కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయని ఆహార శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతులపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చిందని, దీనివల్ల దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుతాయని వెల్లడించింది. ఉప్పుడు బియ్యం బాస్మతి బియ్యం ఎగుమతులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.